నమస్తే అండి బిక్స్పతి గారు, రండి. నమస్తే అండి, కూర్చోండి. వీడొకడు అందితే కాళ్ళు లేకపోతే జుట్టు అండి. ఇద్దరు కలిపి టీ అడుకోతున్నాగండి. సరేరా, కూర్చేస్తాను. ఏరా ఈశ్వరు, అందరికీ పెన్షన్లు ఇచ్చేసావా? అందరికి వెళ్ళి ఇచ్చొచ్చాంలేండి, ఆ ముసల్దానికి తప్ప. ఎవర్రా? ఆ రాజమ్మా? ఈసారి ఊరుకునేది లేదు. ఎందుకురా బాబు దాంతో గొడవలు? ప్రభుత్వ రూల్ ప్రకారంగా నువ్వే ఉదయాన్నే లేచి ఇంటింటికి తిరిగి పెన్షన్లు ఇవ్వాలి. ఏదో నీకెల ఈ విషయం పై ఆఫీసర్కి తెలిసిందనుకో, నిన్ను, నిన్ను పెట్టించినందుకు నన్ను ఇద్దరినీ తీసుకెళ్లి తాటిమటతో కొట్టి చంపేస్తారు. అసలే ఆ రాజమ్మకి జానకం సపోర్ట్ ఎక్కువ. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఊర్లో జనాలందరూ దాని దగ్గరికే పోతే మనం ఉండి దేనికిరా? సరే ఇత్తాలే. అవును, బియ్యమిచ్చేది ఎప్పుడు? ఈ వారంలోనే. చూసుకో మరి, పండగని ఎక్స్ట్రా బియ్యం ఇస్తున్నారు. ఇల్లు లేకుండా పోయిందిరా మనం అంటే ఊర్లోను. ఆ టీ కొట్టుకు డబ్బులు అడుగుతున్నాడు బా నన్ను. ఎరడందు ఇటొచ్చేవిటి, మిల్లికి వెళ్తున్నావా? నానా. ఎరా మిల్లికి వెళ్తున్నావా? లేదు నానా, అడ్డుడికి వెళ్తున్నా. అవునా, మీ వాళ్ళు వచ్చారటి? అదే పని మీద వెళ్తున్నా. రే, మినిస్టర్ గారి కూతురు మన ఇంట్లోనే భోజనం చేయాలి రోయ్, మన మర్యాదలకు అస్సలు లోటు రాకూడదు. అవన్నీ నేను చూసుకుంటున్నానా? రే, భిక్షపతి పేరు తెలంగాణలో మారుమోగిపోవాలరా మన మర్యాదలు చూసి. సరే నేను చూసుకుంటా. వెళ్ళు ఈశ్వర్, నీతో కూడా పనుంది, వచ్చాక మాడతా. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళు. అండి విచ్చపతి గారు, ఏంటండి మన ఇంటికి ఏమైనా చుట్టాలు వస్తున్నారేంటి? అంటే తెలంగాణ అంటున్నారు, మినిస్టర్ అంటున్నారు, కొంప తీసి మన ఊరు నేను తెలంగాణకి అమ్మేయలేదు కదండి. ఊరుకోరా బాబు, అదొకటే తక్కువ. కాలేజీలో మా నందుగాడికి ఫ్రెండ్ రా, ఆ అమ్మాయి వాళ్ళ ఫాదరు తెలంగాణలో మంచి పొలిటీషియన్ రా. ఎందుకు వస్తున్నారండి మన ఊరికి? ఏం పని మన ఊరిలో? కాలేజీలో ఫ్రెండ్ అంటరా మా వాడికి? అయినా ఈ రోజుల్లో కుర్రోళ్ళకి కుర్రగుంట్లకి ఏం చెప్పలేమరా బాబు, ఏంటో వ్యవహారం మరి. మీకు కూడా తెలీదా? ఆయనకి తెలియకుండా ఎలా ఉంటుంది అనుకున్నావరా? అయినా మన నందుగారు ఉన్నాడు కదా, ఆ అమ్మాయికి ఆడికి ఏదో ఉండే ఉంటుంది. అయినా మన సర్పంచ్ గారు అన్ని చెప్తారేంటి? ఓహో, అయితే మీ కాబాయ్ కోడలి పిల్ల అనమాట. ఊరుకోరా బాబు, అయినా ఈ విషయం ఊర్లో తెలిస్తే మన పరువేం గాను. మనం ఆంధ్ర వాళ్ళం, పోయిపోయి తెలంగాణ వాళ్ళు తెచ్చుకుంటామేంటి? ఎందుకని మంచిది, వాళ్ళ మీద కన్నేసించు. సరేనండి సర్పంచ్ గారు, అన్నిసార్లు చెప్పాలేంటి. ఇటు పోయేటప్పుడు కూడా బియ్యం దిగులతోటే పోయేటట్టున్నాడు రా బాబు. అవునరా బావా, మనకి పెళ్ళిళ్ళు ప్రేమలో అవ్వంటావా? ఎప్పుడు చూసినా ఆ చింత చెట్టు కింద, లేదంటే అప్పారావుగా టీ కొట్టు దగ్గర. మనకి వేరే ఉద్యోగాలు లేవేట్రా? మనకనకరా, నాకు బావా నన్ను అలా విడదీసి మాట్లాడకరా. నీకు ఉద్యోగం వచ్చినప్పటి నుంచి నేను ఎంత కష్టపడుతున్నానరా, ఎన్ననక వాననక రాత్రినక పగలనక. సర్లే నువ్వు కష్టపడ్డావులే. సర్లే నువ్వే కష్టపడ్డావులే. అది సరే పద, ముసల్లాని ఇంటికి వెళ్ళాలి. సరేనాడు.
పారు. హాయ్ నందు. హాయ్ పారు. ఏంటి ఇంత లేట్ అయింది? మార్నింగ్ వైబ్స్ చాలా బాగుండే, అందుకే అన్ని ఫొటోస్ తీసాం. అవునా? గ్రేట్ టు సీ యూ అండ్ వెల్కమ్ టు తూర్పు లంకపల్లె. ఇదే మా ఊరు. ఎలా ఉంది? ఏంటి తూర్పు లంక? అదేదో లంకలోకి వచ్చినట్టుంది. అండ్ హీస్ సంబరం, నా అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్. సంబరం, హీస్ నందు, నా క్లాస్మేట్. వనకం. ఓ తమిళ? తమిళ పేసవే, తెలుగు మాట్లాడతాను. నైస్ టు మీట్ యు. నమస్కారం. నమస్తే. అవును, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? వెళ్దామా? మీకు అదిరిపోయి స్టే అరేంజ్ చేశాను. ఓ గ్రేట్ అన్నా. థ్యాంక్స్. థ్యాంక్స్ అన్నా. రొంబ నండ్రి అన్నా. ఇదే నువ్వు ఉండబోయే ఇల్లు. బాగుందా? చాలా బాగుంది. లక్ష్మి, అలిగావా? నా మీద అలిగావా? జాను, ఎరా నందు, బాగున్నావా? వీళ్ళెవరు? మన చుట్టాలా? నమస్తే ఆంటీ. ఆంటీ కాదమ్మా, జాను. రండి రండి, లగేజ్ నేను తీసుకొస్తా. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్స్ అమ్మా. అమ్మా ఆంటీ గీంటీ అని కాదు, చక్కగా నన్ను జాను అని పిలువు. మా జానుకు అలా పిలిస్తే ఇష్టం. మా పెద్దను కూడా అలాగే పిలిచేవారు. ఓ అవునా? చాలా రొమాంటిక్ అన్నమాట. పోయి బతికిపోయారు కానీ లేదంటేనా? రోజు ఇంట్లో స్టూడెంట్ టీచర్ లాగా ఎప్పుడు గొడవలే. ఇంట్రెస్టింగ్. ఏంట్రా అది? టాబ్లెట్ అలా మింగకూడదు, నోట్లో వేసుకున్నాక నీళ్ళు తాగొచ్చు కదా. ఇంతకీ ఏం టాబ్లెట్ అది? బేసిక్గా నేను ఆరో ప్యూరిఫై ప్రాసెస్ వాటర్ తప్ప వేరేదిమే కుడికిమాట బామ్మా. ఇలాంటి పల్లెటూరు వరంబోదు, నా సేఫ్టీ కోసం ఇలాంటి వాటర్ ప్యూరిఫికేషన్ టాబ్లెట్ తెచ్చుకుంటాను. ఏమిట్రా వీడు అరమేళంలా ఉన్నాడు, సగం తెలుగు సగం తమిళం మాట్లాడుతున్నాడు. నువ్వేదైతే నాకెందుకులే, కానీ నువ్వు మాత్రం ఇంకొకసారి నన్ను బామ్మా అని పిలవద్దు. ఎందుకు? అదే ఎందులకు? ఎందుకంటే నాకు ఇష్టం లేదు కాబట్టి. ఓకే ఓకే. చాను, హీ గాట్ ఓసీడీ, అంటే ఆయనకు అన్నీ శుభ్రంగా ఉండడం అలవాటు. క్లీన్లీనెస్. మంచి రోగమే వచ్చి చచ్చిందిలే. యా బ్రహ్మగారు. జాను 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 గారు. అయ్య బాబు చెప్పడం మర్చిపోయాను. జాను తన పేరు పారు, పార్వతి. మీ ఇద్దరం కలిసి హైదరాబాద్ చదువుకున్నాం. మన ఊరు గురించి డాక్యుమెంటరీ చేయడానికి వచ్చింది. ఇక మీద నువ్వే చూసుకున్నా మరి. లక్షణమైన పేరు. ఇంతకీ మా ఊర్లో ఏముందమ్మా నువ్వు డాక్యుమెంటరీ తీయడానికి? అది తెలుసుకోవాలని జాను. నేను ఆర్ండి కూడా చేయాలి, దానికి మీ అందరి హెల్ప్ కావాలి. తప్పకుండా సహాయం చేస్తాను. నువ్వు నీ పని పూర్తి అయ్యే వరకు నాతోనే ఇంచక్క ఉండొచ్చు. ఈ లోపల మీ అసిస్టెంట్ సాంబారు కూడా ఓసీడీలు బీసీడీలు పోయి ఇంచక్క నోట్లో వేపలు పెట్టుకుని ఊరంతా గంగిరెద్దును ఊరేగించినట్టు బసవన్న లెక్క ఊరేగించవచ్చు. ఎన్నైంది వేప పుల్ల? డే పద, ఇంకా వా. ఇంకా అమ్మా పారు, ప్రయాణం చేసి వచ్చారు. సాంబార్ అలసిపోయి ఉంటారు. నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చాయి, ఈ లోపల నేను ఉప్మా చేస్తాను. సరే జాను. ముసలే ముసలే. రే, ఆ ముసలి లేకపోతే వచ్చేరా పొద్దున్న ఎదవగోల? మనకు వేరే పనులు లేవేంటి? పెరట్లో ఉందని చూద్దామా? సరే పద. ఈ ముసలిదాన్ని ఇంటికి వచ్చినా మళ్ళీ ఎత్తుక్కోవాల్సి వస్తుందిరా బాబు. ఇటు మూసేసింది.
పెరట్లో ఉందని చూద్దాం. ఏ ముసలానా, ఒరే వెంకీగా, పొద్దు నుంచి ఎదురు చూస్తున్నాను, వెబ్బులు ఏట్రా, ఓ మేమే పడిపోతున్నారు. ముసలే మాటలు జాగ్రత్తగా రాని, నువ్వు మాటలు జాగ్రత్తగానే రాణిస్తాను, మాటలు మానేసాననుకో చేతలే. అయ్య బాబోయ్, అబ్బో చేతలా, ఏం చేస్తావేంటి, దా చేసి దా దా. ఏం చేస్తానా బావా, ఈ క్యాండిడేట్ ని నువ్వే హ్యాండిల్ చేసుకోరా. సరిగ్గా లెక్కెట్టుకో, మళ్ళీ తగ్గా అంటావు. సరిగ్గానే ఉంటాలేరా, కొంచెం బలిసి కొట్టుకుంటావు కానీ నువ్వు సరిగ్గా ఉంటే ఈ ఊళ్ళో అందరికి మంచోడు వేరా, మంచి పనులు చేస్తుంటావు. ఓయ్ బలిసిందంటావా బా, నడరా, ఇక్కడే ఉంటే చెరువులో నిండుగా ఉండాల్సిన మన పొరుగు గోదావరిలో గండిపడినట్టు అయిపోతురా ఈ ముసలిదాని వల్ల. బా ఈసారి పొద్దున్నే ఆ రాజమ్మకు పెన్షన్ ఇచ్చేద్దాంరా, ఆ ముసలిదాన్ని మాట్లాడినా తప్పుతారా బాబు. ఏయ్ ఏదో గవర్నమెంట్ సొమ్ము తినాలని ఆశతో పెన్షన్ తీసుకుంటుంది కానీ యుఎస్లో చెట్టు అంత కొడుకు డబ్బులు పంపుతూనే ఉంటాడు, ఏం చేస్తుందో తెలియదురా డబ్బులన్నీ. అయినా ముసలిదానికి పెన్షన్లు గించలు అక్కర్లేదురా బాబు. అయినా ఈ విషయం నాకిప్పుడు చెప్పలేదండి బా, ఎవడాడు? అదేరా సీనిగాడు, చిన్నప్పుడు మీ మామయ్య తోటలో మామిడికాయలు దొంగతనం చేయడానికి వస్తే చెట్టు కట్టేసి కొట్టేశారు చూడు ఆడే. ఓనీ ఆడా, చిన్నప్పుడే పట్నం వెళ్ళిపోయాడు కదరా. ఆడే బావా. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఇలా రేపు అందరూ పెద్ద పెద్ద చదువులు చదువుకొని యుఎస్కి యూకేలకి వెళ్ళిపోతుంటే నువ్వు నేను చూడు ఇలా ట్యాంకాయలు బతుకుపోయినట్టు బతుకుపోయాం. బావా ఏదో రోజు యుఎస్ వెళ్తానో, మా ఊర్లో ప్రతి ఒక్కడో యుఎస్ వెంకీ యుఎస్ వెంకీ అంటారా. సోదరి బాబోయ్ సరే సర్లే. చాలా చిన్నది పరు మా ఊరు, మా అయితే 50 గడపలు. పొలం నమ్ముకుని అందరూ అప్పులు అయిపోయారు, అప్పులు ఇచ్చిన అందరూ ఆసాములు అయిపోయారు, ఆ ఆసాముల దగ్గర తమ భూమిని మళ్ళీ కౌలు తీసుకొని పంటలు పండించుకుంటున్నారు. ప్రతి ఊర్లో జరిగేది ఇదే కదా. అర్థమైంది, పచ్చగా కనిపించే పొలాలు మాత్రమే అందంగా ఉంటాయని. నందు అటు చూడు, అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా దిల్సేన్ అవుతున్నారు, ఆ నవ్వొక్కటి చాలు కదా, ఎన్ని యుద్ధాలైనా గెలవాలనిపిస్తుంది. రామకృష్ణ ఒకప్పుడు ఇదే తూర్పులంకపల్లికి పెద్ద జమీందారు, తనకంటూ మిగిలిందా నవ్వొకటే. ఈ ఊరి కోసం ఎన్నో కలలు కానీ అదిగో పిచ్చోడైపోయాడు. అయినా కొన్ని సంవత్సరాలుగా జనాల జీవితంలో మార్పు వచ్చింది. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చాక అదే రైతు అవివియన్ పెట్టి చాలా చేంజ్ వచ్చింది. ఇలానే కంటిన్యూ అయితే మేబీ ఫ్యూచర్ విల్ బి గుడ్. గుడ్ పద. అది మీ స్కూలా? అవును పారు. కెన్ వి గో? చచ్చా, 9 గ్రహాల్లో 2 గ్రహాలే పనిచేస్తున్నాయి, అది కూడా రాహువు కేతువు. ఈ వారమంతా ఎలా జరుగుతుందో ఏమో. బామ్మా, ఈ గ్రహపీడతోనే బాధపడుతుంటే ఈ బోండంగాడొకడో. అరే బోండో, నీకు ఎన్నిసార్లు చెప్పాను బామ్మ గేమ్మా అనొద్దని చెప్పి, లక్షణంగా జానకి అని పేరుంది, జాను అని పిలవచ్చు కదా. సారీ బామ్మగారు, సారీ జాను. మా పారు ఎక్కడ పోయి పుడిచిందో, మీరు సొల్లుతారని వచ్చాను, తెలియమా. చచ్చాచా, అంతా అశుద్ధపు ప్రేలాపన, ఇంతకీ నీ పేరేంటో అన్నావు? సాంబరం. సాంబారా? సాంబారు రసము ఇల్లై, సాంబరం అనగా ఆనందం మరియు ఆహ్లాదకరం. అబ్బాబ్బా, ఏం పేర్లో ఏంటో, ఇదిగో నువ్వు మాత్రం నాతో తెలుగులోనే మాట్లాడు. అదేదో అర్థం కాని అరవ సినిమాని పైరువీ సిడీలో మధ్య నుంచి చూసినట్టుంది, ఏమీ అర్థమై చావడం లేదు. సరి సరి, అప్పుడు ఏం మాట్లాడతాను. పార్వతి ఎక్కడికి పోయిందో మీకు తెలియమా? ఇప్పుడే నందు వస్తే ఊరు చూడడానికి వెళ్ళింది. ఓ ఓకే ఓకే జాను, ఐ విల్ ఆల్సో గో. ఇదిగో వెళ్తే వెళ్ళావు కానీ ఆ నిక్కర్ వేసుకుని వెళ్ళకో, కుక్కలు పెక్కలు పెగ్గలవు. జాను గ్రానీ, నథింగ్ టు వరీ,
వరి అవ్వకూడదు. ఐల్ బి బ్యాక్ సూన్. పొన్మగల్ వందాల్. సరే సరే, ఇద్దరు త్వరగా వచ్చి పూడ్చండి. అబ్బబ్బా, ఈ అరవమేళ నాకు కూడా అంటుకున్నట్టుందే. యాక్, టూ మచ్ ఆఫ్ డర్టీనెస్. పరందాం బావా. ఎవడ బావాడు, తోన్న దగ్గర గొన్నెనిగిలా ఉన్నాడు. ఆ లంగోట వేసుకుని అటు ఇటు తిరిగేస్తున్నాడు ఏంట్రాడు. ఊరికి కొత్తగా ఎవరు వచ్చారు? నందు చెప్పు, ఏంటి కాల్ చేసావు? ఏం లేదురా, స్కూల్ దగ్గరన్నాను. కొత్తనైటేమన్నా? ఆ, దారిలోనే ఉన్నాను రా బాబు. వచ్చి అయితే నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. సరే వస్తున్నా. సరే. రే రే రే, ఇక్కడ ఒకటి షార్ట్ వేసుకొని లావుగా అటు ఇటు ఎతుకుతూ తిరుగుతున్నాడు రా. అవునరా, ఆడి పేరు సంబరం. సరే, పార్గో చేతున్నాడే బహుశా, ఇది పడి తీసుకొచ్చి. సరే, నువ్వు ఫోన్ ఎట్టు. రే, ఇప్పుడు వీడికి ఇద్దాం ఒక జలక్. అవునరా. చిచ్చి చిచ్చి, ఎన్నడా పరందాం, ఎక్కడ కొడితే ఇక్కడ పడ్డట్టు. ఏంటి తదా ఇది? నువ్వు చేసిన పనికి నేను ఈరోజు డట్టే విలేజ్లో తిరగాల్సి వస్తుంది. పరందాం. అరే బావా, ఆడేట్రా శానిటైజర్ రోడ్డుకి అడివైపు ఇటువైపు కొట్టేస్తున్నాడు. అదేరా, నాకు అర్థం కావట్లేదు. అవునరా, ఇప్పుడు ఆడికి ఇద్దాం చూడు. దా ఎవరి గురించో ఎదుగుతున్నట్టున్నా. పారు కోసం అయి ఉంటది. పారువా, వీడికి ఇంకా మన ఊరి గురించి సరిగ్గా తెలిసినట్లేదు. ఈ ఊరికి వచ్చిన కొత్త వాళ్ళని మారేడమ్మ చెట్టు బలి కోరుకుంటుంది. మారేడమ్మ తెలియకుండా ఈ ఊరి పనుల ఎలా అడిగేలా పెట్టావురా? మారేడమ్మ పేరు చెప్తే ఈ ఊర్లో జనమంతా కచకచలు ఆడిపోతారా. కరులో ఉన్న కొరివి దెయ్యం. ఇది తమ్ముడు బా, నేను చెప్తాను. దెయ్యమన్నా? డెమోన్ భూత్ భూత్ నా చంద్రముఖి నాంద పీగాదురా దెయ్యం. బావా, తమిళ దెయ్యాన్ని పీ అంటారేమో. అవునా బావా? పీయే పీయే పీయే. అందుకే పారు నీ ఊరికి రావద్దన్నా. పే అన్నా ఎనకు భయం అప్ప. ఇప్పుడు ఏం చేయాలి? ఆ పియ్యకి దండం పెట్టుకొని వేడుకోవాలి. అంతేకాదు, ఆ పియ్యకి నెక్స్ట్ టార్గెట్ నువ్వే. నీకెలా తెలుసప్ప? మేం ఆ పియ్య దగ్గర నుంచే వస్తున్నాం. అమ్మో, పే అంటే నాకు భయం అప్ప. బా, ఇది ఎవడో కింగ్ రోడ్ లో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఖర్చు అయితే పెట్టుకోగలేము. అడుగు అంతేనా? 500 వద్ది, ఆ పీ నుండి నేను కాపాడ్డాను. 500లా? ఆడి పియ్య, ఈ పియ్య, మీ తాత పరందాం పియ్య, మా భిక్ష పదిగాడు నుయ్య. ఇప్పుడు ఏం చేయాలప్ప? వీడికి పురుగు వచ్చిందా? వాడిలోకి పియ్య వచ్చింది. రే, నీ పారు ఆ పాత బట్ట స్కూల్లో ఉందిరా, వెళ్ళు తొందరగా వెళ్ళు. ఇస్ ఇన్ దట్ ఓల్డ్ స్కూల్. గోరన్, క్విక్లీ పరిగెత్తు. ఇదే మా ఊరుకున్న ఏకైక స్కూల్. ఇప్పుడు రన్ అవ్వట్లేదు. ఒక 7-8 ఇయర్స్ ఏదనుకుంటా, అప్పుడు గొడవలయ్యి స్కూల్ మూసారమ్మ నాన్న చెప్తుండేవాడు. అదేంటి, ఇప్పుడు మరి పిల్లలకి స్కూల్ లేదా? ఆల్మోస్ట్ అంతే. కొంచెం తోముతున్న వాళ్ళు పక్క టౌన్కి వెళ్ళి చదువుకుంటున్నారు. మరి మిగతా వాళ్ళు? ఇదే ఊర్లో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. అయితే నా పని ఇక్కడ నుండే మొదలు పెట్టాలి.
ఏవేం సంబరం? ఏంటి సంబరం? ఓ, సాయం చూసి జడుచుకున్నావా? ఈజ్ ఎ మిస్టీరియస్ గై, వాడు చిన్నప్పటి నుంచి అంతే, నువ్వేం భయపడకు సరేనా? ఇంకెంతసేపురా బాబు, మీకోసం చాలాసేపు నుంచి వెయిట్ చేద్దాం. అక్కడే వచ్చేటప్పుడు ఆ రాజముతో గొడవరా, ఎప్పుడు ఉండేదే కదా. చెప్పు ఇష్యూ ఏంటి? పారు, పార్వతి మన ఊరు డాక్యుమెంట్ తీయడానికి వచ్చింది. పారు తన ఈశ్వర్ నా ఫ్రెండ్, విలేజ్ వాలంటీర్, అదే గవర్నమెంట్ రీసెంట్ రిక్రూట్ చేసింది కదా. ఓ హాయ్, నువ్వు ఉంటారా బాబు? మా ఊరి గురించి చెప్పాలంటే చాలా ఉందండి బాబు. ఈ ఊర్లో ఎవరి పని జరగాలన్నా మా ఊరు చెయ్యి ఉండాలండి. అదే వాలంటీర్ కదా. వాలంటీర్ అంటే అలాంటి వాలంటీర్ కాదండి, పెదరాయిల్లో రజనీకాంత్ లాగా అనమాట. అంటే కొంచెం పోల్చుకోవడం కష్టమే అండి. మా ఊరికి అసలు సిగ్గు ఎక్కువ అండి, ఈ కొరగొంటలను చూస్తే. అదే ఆ అమ్మాయిలు. సరే బాబు, ఇంక సైడ్ అయిపోతాను. రే సామ్కి నువ్వు ఏ రారా, నీకు పీల్చి చూపిస్తానరా, రోడ్డు అడుగు వైపుకొని వైపుకొని మొత్తం అయ్యద్దా. నేను వాలంటీర్స్ గురించి చాలా విన్నాను. మా నాన్న చెప్తుండే తెలంగాణలో కూడా ఇట్లాంటి సర్వీస్ ఉంటే బాగుండని. నైస్ టు మీట్ యూ శివ. శివ కాదండి, ఈశ్వర్. ఓ సారీ, ఈశ్వర్. అయినా ఇద్దరు ఒకరే కదా, శివుడు ఈశ్వరుడు. సత్యదేవి ఉన్నంత వరకు శివుడు అండి, ఎప్పుడైతే పార్వతీదేవి వచ్చిందో అప్పటి నుంచి ఈశ్వరుడు. రే బావా, ఆగ్రా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు రే? ఓరి బాబా రే, ఆగ్రా రే, రే బావా, రే ఆగ్రా రే, రే బావా.